పుట్టినరోజు నుండి 18 సంవత్సరాల వరకు ఉచిత వైద్య సేవలని ఘనంగా రాశారు. అలాంటి వైద్య సేవలు అందించాల్సిన బాల సురక్ష వాహనాలు ఇప్పుడు మూలన పడ్డాయి. లక్షలు ఖర్చు చేసి ఈ వాహనాలను కొన్నారు. అయితే వాహనాల నిర్వహణ గాలికి వదిలేశారు. ఏ ఆశయం కోసమైతే వీటిని కొన్నారో ఇప్పుడు ఆ ఆశయం చెట్ల కింద సేద తీరుతోంది. చంద్రబాబు కాలంలో తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్గా సేవలందించిన వాహనాలు ఇప్పుడు ఎందుకు పనికిరాకుండా పోయాయి? అప్పట్లో ప్రభుత్వ వైద్యశాలల్లో కాన్పోయే పేదలు ఈ వాహనంలోనే సురక్షితంగా ఇళ్లకు చేరారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం వీటి నిర్వహణను వదిలేసింది. దీంతో ఇలా చెట్ల కింద ఎందుకు పనికిరాకుండా పడి ఉన్నాయి? ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం పట్టించుకుని ముఖ్యమంత్రి బాల సురక్ష వాహనాలను వినియోగంలోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు.